సాటర్డే అన్నమాట. ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు వీడియో రాకపోవచ్చు, మండే నుంచి రెగ్యులర్గా వస్తాయి. సో చాలా అయితే ఇచ్చేసేద్దాము, మళ్ళీ కలుస్తాను. అలా కాసేపు కూర్చున్న తర్వాత కోల్డ్ కాఫీ కాదు కోల్డ్ హాట్ చాక్లెట్, ఆ హాట్ చాక్లెట్ అని పేరు పెట్టడం ఎందుకు, తర్వాత దాన్ని కోల్డ్గా చేయడం కూడా ఎందుకు, నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. సో కోల్డ్ చాక్లెట్ చేయడానికి నేను కిచెన్కి వచ్చాను. సో ఏం లేదు, అది 20 grams అన్నమాట, ఆ ప్యాకెట్ 15 rupees. సో అందులో కొంచెం హాట్ వాటర్ వేయాలి, ఒక 1-2 spoons లాగా. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని హాట్ కావాలంటే వేడి పాలేయాలి, చల్లగా కావాలంటే చల్ల పాలేయాలి, అంతే. చాలా సింపుల్. మేమైతే అసలు తెచ్చుకోము ఇలాంటివి, ఏవి చాలా చాలా అకేషనల్గా తెచ్చుకుంటాం అన్నమాట. అన్వి టీత్ గురించి తెలిసిన వాళ్ళకి అనుకుంటారు కొంచెం మంది, ఎక్కువ చాక్లెట్స్ తినేసిందేమో అని. పాపం అస్సలు తినలేదు, అయినా సరే ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. అంతే, అయితే మంచిగా కలిపేసుకొని ఎంజాయ్ చేయడం అంతే. సో ఈ కప్ మీలో ఎంతమందికి గుర్తుంది అనేది నాకు చెప్పండి. ఇందులో హాట్ వాటర్ కానీ హాట్ వేవ్ అయినా వేస్తే మా పిక్చర్ వస్తుంది, అన్విది నాది మాయింది. సో ఇది ఒక కస్టమైజ్డ్ కప్ అన్నమాట. అప్పుడు బిగ్ బాస్లోని ఒకసారి నాగార్జున గారు వాడారు, అప్పుడు నాకు బాగా అనిపించి నేను తీసుకున్నాను అన్నమాట, అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇప్పుడు అన్వి కూడా తగ్గేస్తుంది, ఎంజాయ్ చేసేస్తాము. ఇంకా నైట్ టిఫిన్కి అయితే ఇంకా ఉప్పిండి సాంబార్ చేస్తున్నాను ఈరోజు. సో ఇడ్లీ పిండి అయిపోయింది, దాని తర్వాత ఉప్పిండి. వారానికి ఒకసారన్నా చేయకపోతే బాగా అనిపించదు కాబట్టి ఉప్పిండి సాంబార్ చేస్తాను. నెక్స్ట్ అయితే నైట్ టైం కిచెన్ రొటీన్ లాగా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలి. సో అన్వికి తన పాత స్కూల్ గుర్తొస్తుందంట, అందుకనే ఈ పిక్చర్ ఒకటి తెచ్చి అక్కడ విండో దగ్గర పెట్టుకొని చూసుకొని మురిసిపోతుంది. ఎందుకు అప్పుడు ఎంత బాగుండేది అంటుంది. ఇట్స్ ఓకే,
అని చెప్పి కొంచెం బాధపరుస్తున్నారు అన్నమాట. కిచెన్ పరిస్థితి చూసారా ఎంత దారుణంగా ఉందో. సో డిష్ వాషర్ కూడా లోడ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి. సో ఈ ఊకి ఉంది కదా, అది కొంచెం యూస్ చేసిన ఈ మధ్యన ఫుల్గా స్క్రబ్ పెట్టి కడిగేకపోతే ఇలాగా ఈ ఊకి ఈ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. అలా కొంచెం స్ప్రే చేసిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేస్తాను. దాని తర్వాత ఇది వైప్ చేసేస్తే చాలా మంచిగా ఫ్రెష్గా అయిపోతుంది. ఆ పక్కన అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అలా స్ప్రే చేసేస్తున్నారు అని ఎవరైనా అనుకుంటే, నేను తర్వాత అవన్నీ కూడా కడిగేస్తాను కాబట్టి పర్లేదు. ఇంకా ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు, కందిపప్పు అలాగా. సో అప్పుడు డిష్ వాషర్ అయిపోయింది. ఆ డిష్ వాషర్ నాకు ఇంకా బాగా అనిపించలేదు, ఆ ఫీల్ రావట్లేదు, బాగా క్లీన్ అయిపోయింది అన్న ఫీల్ రావట్లేదు. అదేంటి ప్రాచీన విధానంలో కొన్నవి అందుకని చెప్పి కొన్ని సామాన్లే కదా అని చెప్పి ఇంకా ఈ లిక్విడ్ డిటర్జెంట్ డిష్ వాషర్ యూస్ చేస్తున్నా. ఇది గోడ్రేజ్ వాళ్ళది, ఎలా ఉంటుందో తెలీదు, జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి అది కనిపిస్తే తీసుకున్నాను. సో బా యూస్ చేశాక మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిన వెంటనే ఇది మంచిది కాదేమో అనిపిస్తుంది, ఇది ఒక సైకిల్ అన్నమాట. సరే కానీ కొన్ని సామాన్లే కాబట్టి పర్లేదులే అని చెప్పి ఇంకా 200 రూపీస్ అది 750 ml అనుకుంటా. సో అది ఒక రీఫిల్ ప్యాక్ కదా, అందుకని చెప్పి ఈ విమ్ది బాటిల్ ఉంటే అందులో వేసేసుకొని చాలా చాలా కొంచెం పడుతుంది. ఈ గ్లవ్స్ గురించి కూడా అడిగారు, ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. ఐకియాలో మనకి అమెజాన్లో ఉందో లేదో నాకు క్లియర్గా తెలీదు. నేనైతే ఐకియా వెళ్ళినప్పుడు తీసుకున్నా, ఎం సైజ్ చాలా చాలా బాగుంటుంది. కానీ అది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మన హ్యాండ్స్ డ్రైగా ఉండాలి, డ్రైగా ఉన్నప్పుడే అది మంచిగా స్మూత్గా మన చేతులు అందులోకి వెళ్తాయి, లేకపోతే మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది తడిగా ఉంటే. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు చిరాకుగా అనిపిస్తే హ్యాండ్స్ అన్ని మంచిగా వైప్ చేసేసుకొని డ్రై చేసేసుకొని అప్పుడు గ్లౌజ్ వేసుకోండి, చాలా చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది, తర్వాత చాలా బాగుంటుంది. సో సామాన్లన్నీ కడిగేయాలి. చాలా కొంచెం ఆ డిష్ వాషర్ పడింది, బాగా అనిపించింది అండ్ నీట్గా క్లీన్గా కూడా అయిపోయింది. సో ఇక్కడ అటువైపు ఆ సాఫ్ట్ స్క్రబ్ ఉంటుంది అన్నమాట ఆ స్క్రబ్కి, అందుకనే ఆ నాన్ స్టిక్ది కూడా కడిగేస్తున్నాను. సో స్టీల్ స్క్రబ్ కాదు, వన్ సైడ్ ఏమో సాఫ్ట్ది ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఈ స్టీల్ ఉంటుంది, అందుకని చెప్పి అలా కడుగుతున్నా. సో ఇవన్నీ కడిగేయాలి. సామాన్లు తోమినప్పుడు అన్నిట్లప్పుడు నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. చిన్నప్పుడు ఆన్సర్స్ రావడానికి ఎలాగైతే స్టార్టింగ్ ప్రాబ్లం, ఎవరైనా చిన్న మొక్క చెప్తే మిగిలినంత గుర్తొచ్చేస్తుందో అలాగా వచ్చి కిచెన్లో స్టార్ట్ చేసే వరకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా మళ్ళీ చెయ్యాలా, ఇంకెన్ని రోజులు చేయాలి, ఏంటి పని అని అనిపిస్తుంది. ఒక్కసారి ఇంకా కిచెన్లోకి అడుగుపెట్టి పని స్టార్ట్ చేస్తామంటే మంచిగా అసలు మ్యూజిక్ ఏమైనా వింటూ అసలు టకాటక్మని పనులు అయిపోతాయి అండ్ బాగా అనిపిస్తుంది కూడా. ఈ మధ్య నాకు కిచెన్ ఇంకా నైట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ఫ్రెష్గా చేసి పడుకుంటుంటే ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా నెక్స్ట్ డే పొద్దున్నే పని మనిషి వచ్చేటప్పుడు అప్పుడు రాత్రంతా సామాన్లు అక్కడ ఉండేవి కదా, అప్పుడు కాక్రోచ్లు వచ్చేవి, అది వచ్చేది ఇది వచ్చేది, నేను బాగా అనిపించేది కాదు. పొద్దున్న లేచిన వెంటనే కూడా ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు రాత్రి మొత్తం చేసి పడుకుంటుంటే మాత్రం ఆ ఫీలింగ్ సూపర్ అసలు. ఇంకా సామాన్లన్నీ తోమేశాను కదా, ఇంకా చూసారా వైప్ చేసిన వెంటనే ఎంత మంచిగా అయిపోతుందో. సో అందుకే నాకు ఈ స్టీల్వే నచ్చుతాయి. తర్వాత గ్లాస్ది బాగుంటుంది కానీ నాది లాస్ట్ టైం ఎలికా అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయింది కదా, అందుకే నాకు దానికన్నా ఇదే బాగా అనిపిస్తుంది. ఏదన్నా సరే చూసారా ఎంత మంచిగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలిన కౌంటర్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో పూరీలు ఇంకా అన్ని ఉన్నాయి, జస్ట్ ఒక క్లిప్ పెట్టేసి ఉంచేసాను, పెద్దవి కదా. ఈ ఐకియా స్టాండ్ గురించి అడిగారు. సో ఐకియా స్టాండ్ కూడా ఐకియాది ఆ స్టాండ్, అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకి, హైదరాబాద్ అయితే మనకి డెలివర్ కూడా చేస్తారు. 2 తీసుకున్నాను, 2 నార్మల్గా అయితే షెల్ఫ్స్లోని హైట్ పెంచడానికి వర్టికల్ స్పేస్ యూజ్ చేయడానికి వాడతారు, కానీ మా షెల్ఫ్లోని అవసరం రాలేదు అందుకని చెప్పి ఒకవైపు ఇలాగా ఐకియాది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ 2 క్లీన్ చేయాలి, చేస్తాను అని చెప్తున్నాను. సో ఒక స్టాండ్ మీద ఇలాగా ఎలెక్సా తర్వాత ఫోన్ ఛార్జింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నా, అంటే తడి ఉండదు కదా, పొరపాటున తడి ఎక్కడ ఉండకుండా. తర్వాత ఈ కొత్త బోట్ ఎయిర్పాడ్స్ తీసుకున్నాను నేను, 999 రూపీస్, చాలా చాలా బాగున్నాయి. దాంట్లో ఏదో ఒక మోటివేషనల్ వీడియో చూసిన అండ్ ఫైనలీ అయితే ఇలా మంచిగా క్లీన్ చేస్తాను. చెంకా చెం అయిపోయింది కదా నా కిచెన్, బాగుంది కదా.
సో ఇంకా ఇదైతే సండే మధ్యాహ్నం ఇంకా మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో పొటల్స్ ఉంటే పొటల్స్ ఫ్రై చేసిన, ఈరోజు చికెన్ తెచ్చుకోలేదు, నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు, సో వెజిటేరియన్ అన్నమాట. మా హస్బెండ్ ఏమో బయట తింటారు లంచ్ అప్పుడప్పుడు, సో ఈ మధ్యన బయట తిన్నారన్నమాట. సరే ఇంకా ఇంట్లో మళ్ళీ నాన్ వెజ్ ఎందుకు, సరే వెజిటేరియన్ చేద్దామని చెప్పి ఇవి చేసిన. ఈ పొటల్స్ ఫ్రై చేయాలి. పొటల్స్ ఎక్కువ మందికి వెజిటేబులే తెలీదు. సో నేను మా కాలేజ్కి వెళ్ళినప్పుడు అన్నీ అప్పుడు పొటల్స్ ఎప్పుడైనా పట్టుకెళ్తే ఇదేంటి అనేవారు, పొటల్సా అనేవారు. ఈ పొటల్స్తో రకరకాలు చేసుకోవచ్చు. అన్నిటికన్నా అయితే బియ్యం పిండి వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ యామీ ఉంటుంది. అది కాకుండా కూడా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం గీసుకుంటే కొంచెం బాగా ఉంటుంది. ఇంకా గీసుకోకపోయినా పర్వాలేదు. మరీ పీల్ కాదు, జస్ట్ నేను ఇందాక చూపించాను కదా, ఆ నైఫ్తో ఇలా ఇలా స్క్రేప్ చేస్తే సరిపోద్ది. తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. తర్వాత నార్మల్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఎప్పుడైనా పొటల్స్తో పాటు పొటాటో చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఇలా ఏమైనా కర్రీ చేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు కూడా ఒక పొటాటో వేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బ్రెడ్ నైఫ్తో అన్నీ కట్ చేసేద్దామంటే అవ్వదు. ఈ పెద్ద నైఫే కొన్నిటికి బాగుంటుంది, ఆనియన్ అలాంటి వాటికి బ్రెడ్ నైఫ్ బాగుంటుంది. అండ్ నాకు ఆ పెద్ద నైఫ్ ఉంటుంది గుర్తే, మీకు తెలుసు కదా చాలా పెద్దది, అది చూడగానే భయం వేసే లాంటి నైఫ్, అది చాలా ఇష్టం. ఎక్కువగా చైనీస్ వాళ్ళు జాపనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఆ నైఫ్. ఎప్పుడైనా కొందాం అనుకుంటున్నాను కానీ అది ఎక్కడ పెట్టాలి, అంత పెద్దది భయం వేస్తుందని చెప్పి కొనలేదు ఇప్పటి వరకు. కానీ చూడాలి, ఎక్కడైనా మంచిది కనిపిస్తే కొంటా. మీరు ఎవరైనా వాడుతూ ఉంటే కనుక నాకు చెప్పండి. అండ్ ఇక్కడైతే మొత్తం అన్నీ మంచిగా చాప్ చేసేసాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసా, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా అంతే అవన్నీ వేసేసి ఆనియన్ ఫ్రై చేసేసి ఈ పొటల్స్ అందులో వేసి ఉడికిన తర్వాత కొంచెం డ్రై మసాలా చేసేసుకుంటే అయిపోయింది. సేమ్ లైక్ ఎనీ వెజ్ సింపుల్ ఫ్రై రెసిపీ అన్నమాట. సో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పొటల్స్. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి. ఒకవేళ మీకు తెలీదు, మీరు తెచ్చుకున్నారు అనుకుంటే కనుక ఫస్ట్ టైం అయితే ఆ డీప్ ఫ్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇది ట్రై చేయండి. ఇంకా మేము పచ్చిమిరపకాయ ఇలా సిజర్స్తో కట్ చేస్తాం కదా, అది కూడా నోట్ చేశారు తెలుసా ఒకరిద్దరు, నాకు బాగా అనిపించింది. వెరీ గుడ్, మా వీడియోలు మంచిగా ఫాలో అవుతున్నారు, బాగా చూస్తున్నారు అని నేను హ్యాపీ అయిపోయాను. తర్వాత నిన్న ఫ్రెండ్షిప్ డే, నేను మీ అందరికీ విషే చేయలేదు అసలు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో సంహవ్ మనందరం మాకు ఫ్రెండ్స్ లానే, ఎందుకంటే నా వీడియో మీరు చూస్తున్నారు అంటే నేను ల్యాప్టాప్లో వాయిస్ ఓవర్ చేసినప్పుడు కానీ కెమెరాతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే మాట్లాడతా. సో సంహవ్ మీ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ లాగే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో నాకు కూడా మీరు విష్ చేస్తారా, చేసేయండి కింద కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. ఇక్కడ మన కర్రీ విషయానికి వచ్చేస్తే ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం కుక్ చేసేస్తున్నాను. ఇంకా ఉడికిన తర్వాత కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ వేసేసుకోవడం, అంతే. మంచిగా ఫ్రై చేస్తే సూపర్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇవి అవుతున్నప్పుడే నేను టమాటో పప్పు చేశాను, చారు చేశాను, వడియాలు చేశాను, అన్నం అయిపోయింది. సో ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా మంచిగా లంచ్ చేసేస్తే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. ఇంకేంటి సంగతులు, చూసారు కదా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆయిల్ చాలా తక్కువ వేశాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత కర్రీకి జస్ట్ ఒక 2 స్పూన్స్ వేశాను, అందుకనే చూడ్డానికి సూపర్గా లేదు. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఫ్రై చేసినప్పుడు ఒక మంచి ఒక రోస్ట్ అయినట్టు వస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ నేను ఇంకా వేయలేదు ఎక్కువ ఆయిల్ ఈరోజు. సో చూడండి అయిపోయింది అంతే. ఇంకా ఇన్స్టాలోని నాకు చాలామంది మొన్న మా గృహప్రవేశం వ్లాగ్ చూశానన్నమాట. ఆ వ్లాగ్ చూసినప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెట్టాను, అక్కడ ఫాలో అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నా, ఎంతమంది నాకు అక్కడ రిప్లై ఇచ్చారనేది నాకు చెప్పండి. అక్కడ ఎంతమంది చూశారు అంటే బోల్డ్ మంది, ఎంత మంచి మంచి కామెంట్స్ మెసేజెస్ పెట్టారు తెలుసా, చాలా చాలా బాగా అనిపించింది. సో ఫైనలీ లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఈ మిరపకాయలు, సగ్గు బియ్యం వడియాలు, నెయ్యి వడియాలు, టమాటో పప్పు, చారు, అన్నం, ఒక ఫ్రై, ఇంకేం కావాలి. సూపర్ హ్యాపీ హ్యాపీగా లంచ్ చేసేసి
నెక్స్ట్ ఇంకా పనులు చేసుకోవాలి. ఇంకా కుకుంబర్ సలాడ్ కూడా చేసా. సలాడ్ అంటే సలాడ్ ఏం కాదు, జస్ట్ చాప్ చేసేసి అందులో ఉప్పు ఉప్పు పచ్చిమిరపకాయ కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తాను, నిమ్మకాయ వేస్తాను అంతే. ఇంకా రసం నార్మల్ టమాటో రసం ఉంటుంది కదా అదే అయిపోయింది. మేము తినేసిన తర్వాత ఈరోజు ఈ వెండి సామాన్లు క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. అంత నల్లగా అయ్యే వరకు ఏం చేస్తున్నారక్క అంటున్నారా అనొద్దు, ఎందుకంటే ఒక 2-3 మంత్స్ నుంచి మేము పూజ ఏమీ చేయట్లేదు. సో ఎందుకేంటి అని తర్వాత చెప్తాను, కానీ చేయట్లే అందుకని అవన్నీ అలా ఉండిపోయి అలా అయిపోయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. దానికోసం ఈ పితాంబరి ఇంకా రూపేరి ప్యాక్ అన్నమాట. సో ఇది తీసుకున్నా, ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. బోల్డ్ అనే వీడియోస్ అయితే చూశాను, చాలా చాలా బాగా అయిపోయింది. సో చూద్దాము మనం చేసినప్పుడు కూడా అలాగే అవుతుందా లేదా అనేది. సో పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నీ ఉంటే ఇలా ఏమైనా లిక్విడ్తో క్లీన్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మీరు యూట్యూబ్లోని కానీ ఎక్కడైనా ఒక్కటి నొక్కండి, హౌ టు క్లీన్ సిల్వర్ ప్లేట్స్ అంటే ఇంకా అందులోని బేకింగ్ సోడా వేసేస్తారు, వెనిగర్ వేసేస్తారు, ఫాయిల్లు కాయిల్లు అన్నీ వేసేసి క్లీన్ చేసేస్తారు, బోల్డ్ అంతా క్లీన్ అయిపోద్ది. ఇది చాలా సింపుల్, నాలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది. సో జస్ట్ చూసినా, ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, సో ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది చూస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న స్మెల్ లాగా వస్తుంది, అది కెమికల్ కదా, సో అది ఇది ఏవేవో అయిపోయి కొంచెం స్మెల్ వస్తుంది. అది కామనే అని చెప్పి రాసింది, సేమ్ అలానే అదొక రకమైన స్మెల్ వచ్చింది. సో క్లీన్ చేసినప్పుడు ఈ ఐకియా అది కొత్తది ఉంటే, ఎప్పుడైనా దేవుడి సామాన్లు ఏమైనా చేసినప్పుడు కొంచెం కొత్తవే కదా యూస్ చేస్తాం. సో ఐకియా అది కొత్త టవల్ ఒకటి తీసుకొచ్చి, టవల్ కాదు ఐకియా అది చిన్న క్లాత్ అది తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నా. భలే అనిపించింది, ఇలా మ్యాజిక్ లాగా టక్ టక్ క్లీన్ అయిపోయి జస్ట్ ఏదో ధూళున్నట్టు అలాగ ఊడిపోయింది. సో డీటెయిల్డ్గా అయితే మళ్ళీ వచ్చి చెప్తాను. చాలా రీజనబుల్ రేటే, ఎక్కువేం కాదు. నాకు ఇలా క్లీన్ అయిన వెంటనే డౌట్, అది అసలు సిల్వర్ మొత్తం కోటింగ్ మొత్తం పోతుందేమో, మనం లాస్ అయిపోతున్నామేమో అని ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ కొత్త టూత్ బ్రష్ ఒకటి తీసుకున్నా, అది ఇంకొంచెం నీట్గా క్లీన్ చేయడానికి లోపల కూడా బాగుంటుందని చెప్పి క్లీన్ చేస్తున్నాను. సో టూత్ బ్రష్తో చేసేయడం చాలా చాలా ఈజీ అనిపించింది. చూసారా అక్కడ వినాయకుడు ఎంత నీట్గా ఫాస్ట్గా టకాటక్ మన చెంకా చెమ్మ అయిపోయింది. సో ఒక బౌల్ కూడా క్లీన్ చేసి మీకు మొత్తం నీట్గా మంచిగా చూపిస్తాను. మీ అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం బోనాలు, ఇప్పుడు ఇంకా రక్షాబంధన వచ్చేస్తుంది, ఇంకా చాలా రాఖీ వస్తుంది, కృష్ణాష్టమి వచ్చేస్తుంది, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతాలు అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అని ఎక్కువ బయట తిరగకండి, ఇంట్లోనే ఉండండి, ఓకేనా? సో బోల్డ్ అని నేను వీడియోస్లో అన్నిట్లో కూడా చూస్తున్నాను, లైక్ శ్రావణ మాసం సేల్ ఇది అసలు చాలా బాగా వచ్చింది కదా. ఈ బౌల్ అయితే నేను సూపర్ హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో మీలో ఎంతమంది యూస్ చేశారనేది నాకు తప్పకుండా చెప్పండి. సో శ్రావణ మాసం సేల్ అలాగా అన్నీ వస్తున్నాయి, సో జాగ్రత్త చూసుకోండి. సో బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ ఫ్యూ సెకండ్స్, వచ్చి దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. సో బాయ్ బాయ్. సో చూసారు కదా ఎంత బాగా అయిపోయింది చూడండి. నార్మల్గా సిల్వర్ క్లీనింగ్ అంటే సిల్వర్ ఫాయిల్ ఒకటి, బేకింగ్ సోడా ఇవన్నీ వేసి చేస్తాం కదా, దానికన్నా ఇది సూపర్ బాగా పనిచేస్తుంది. ఇంత బాగా పనిచేస్తే డౌట్ వచ్చేస్తుంది, అంటే ఒక కోటింగ్ మొత్తం పోద్దేమో, మన సిల్వర్ పోతుందేమో లాగా ఫీలింగ్ వచ్చింది, కానీ చాలా చాలా బాగుంది. సో ఇది నేను ఎప్పటి నుంచో విన్నాను ఈ రూపేరి గురించి. మా మమ్మీ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వీక్ అయిపోయింది. మమ్మీ ఎక్కువ దీపాలు అన్నీ పెడుతుంది కదా, సో మమ్మీ అనింది
చేయలేకపోతున్నాను. అంటే నేను అప్పుడు గూగుల్లో వీటన్నిటిలో సెర్చ్ చేసి రూపేరి గురించి వచ్చింది. అమెజాన్లో చూసాను కానీ పెద్ద బాటిల్ లేకపోతే 2 బాటిల్స్ అమ్ముతాము అలా ఏదో కనిపించింది, అక్కడికి పంపించలేకపోయాను. ఇక్కడ అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో షాప్లో అక్క కూడా తీసుకుంది అండ్ నేను కూడా తీసుకున్నాను అనమాట. నిజంగా మ్యాజిక్ టచ్ అంటే మ్యాజిక్ టచ్ ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ చాలా మంది ఇంట్లో అన్నం తినడానికి అన్నిటికీ కూడా సిల్వర్ ప్లేట్స్ అన్ని వాడతారు కదా, సో వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. ఇన్స్టెంట్ సిల్వర్ షైన్ నాకైతే చాలా చాలా నచ్చింది. పెద్ద ప్లేట్ అవి ఉన్నాయి, అవైతే దీంతో యూస్ చేసి చమ్కా చమ్ చేసేయాలన్నమాట. సో మీలో ఎంతమంది ఇది యూస్ చేస్తారు, మంచిది అంటారా కాదా అనేది నాకు చెప్పండి. ఇంకొకటి నాకు అనిపించింది, నార్మల్ నేను ఈ బేర్ హ్యాండ్స్ తో క్లీన్ చేస్తాను కదా, అలా కాకుండా గ్లౌజ్ వేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అంటే వేరేగా సెన్సేషన్ ఏం లేదు, కాకపోతే అందన్న ఇది ఒక కెమికల్ కదా, సో గ్లౌజ్ యూస్ చేయాల్సిందేమో అని అనిపించింది అనమాట. తర్వాత రిజల్ట్ అయితే నేను హ్యాపీ. మనం నార్మల్ గా చేస్తే గంట పట్టేవని 2 నిమిషాల్లో అయిపోయింది. సో ఇది ఇంకా వేరే వాటి మీద దేని మీద యూస్ చేయకూడదు అంట, మెన్షన్ చేశారు పర్టికులర్ గా కాషన్ లోని. సో యాజ్ రూపేరి స్పెషల్లీ డెవలప్ ఫర్ సిల్వర్, సో కైండ్లీ డూ నాట్ అప్లై ఆన్ ఎనీ అదర్ మెటల్ బాడీ. సో ఇంకెందులోని అప్లై చేయకుండా మనం హ్యాపీగా ఓన్లీ సిల్వర్ సామాన్లు. ఆ పితాంబరి ఉంది కదా, అది కూడా అల్యూమినియంకి, తర్వాత ఏమంటారు ఇత్తడికి, వీటన్నిటికి చాలా బాగా పనిచేస్తుందట. సో బయట నీళ్ళు పెడతాను నేను ఒక చిన్న 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 బౌల్ తోటి, బౌల్ అంటారు దాన్ని, చిన్న ముంత దాన్ని క్లీన్ చేయాలి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇది బాగా నచ్చింది నాకు. అండ్ మీరు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, చాలా మంది ఎక్కువ ఎక్కువ పూజలు అన్ని చేస్తారు, మేబీ ఇది హెల్ప్ అవ్వచ్చు. సో చూడండి. ఇంకా దాని తర్వాత సో బోనాలు అన్నీ కూడా అవుతున్నాయి కదా మంచిగా, సో స్టే సేఫ్ అండి, ఎక్కువ తిరగండి బయట. అండ్ అంతే, అయితే ఇది ఒక చిన్న వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.